గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఐఎం రమ్నా గౌడ్ గుర్సల ఈ వీడియోలో మనం భోపాల్ గ్యాస్ దుర్ఘటన అలాగే ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాము ప్రతి మనిషి తన జీవితంలో ఆహారం కన్నా నీటి కన్నా గాలినే ఎక్కువగా వినియోగిస్తాము అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని ప్రతి అణువణువుకు అందాలి అప్పుడే మనం సజీవంగా ఉంటాము మరి అటువంటి గాలే విషపూరితమైతే మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోతుంది అటువంటి ఘటనలే మనకు విశాఖ గ్యాస్ లీకేజ్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒకసారి మనం సాధారణ అంశాలను మనం పరిశీలిస్తున్నట్లయితే మనకు కాలుష్యం సాధారణంగానైతే మూడు రకాలు ఒకటి జల కాలుష్యం లేదా నీటి కాలుష్యం రెండు ధ్వని కాలుష్యం మూడు వాయు కాలుష్యం ఫర్ ఎగ్జాంపుల్ నీరు కలుషితం అయిపోయింది అనుకో అరే నీళ్ళు కలుషితం అయిపోతే ఆ నీటిని తాగకండి అంటే మనం ఆ నీటిని తాగకుండా ఉండగలుగుతాం అదే ధ్వని అయితే దాన్ని తగ్గించుకోవచ్చు లేకపోతే సాధ్యమంత వరకు లేకుండా చేసుకోవచ్చు కానీ వాయు కాలుష్యం అనేది అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే ఒకసారి ఒక విషవాయువు గాలిలో కలిసిన తర్వాత దాని ప్రమాద తీవ్రతను మనం అప్పటికప్పుడు తగ్గించడం కానీ దాన్ని తీవ్రత ఎంతవరకు ఉంటుందని అంచనా కూడా వేయలేము కొన్ని సందర్భాలల్లో అది తరతరాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అటువంటి ప్రమాదకరమైనదే ఈ గాలి కాలుష్యం ఆ అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం మనం ఫస్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది కాబట్టి మనం దీన్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటనగా చెప్పుకుంటున్నాము ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు ఇది ప్రపంచంలోనే అత్యంత పారిశ్ర అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా మనం చెప్పచ్చు అసలు ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒకసారి దీన్ని పూర్వపరాలని చూద్దే ఈ దుర్ఘటన మనకిది మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ కంపెనీ యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి మనకు వెలువడిన విషవాయువు మిథైల్ ఐసోసైనైట్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు అర్ధరాత్రి సమయాన ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీ ఇది అమెరికాకు చెందిన పురుగుల మందుల కంపెనీ అమెరికా వాళ్ళదే కానీ అది మధ్యప్రదేశ్లోని భోపాల్లో కలదు ఈ పురుగుల మందుల తయారీ కంపెనీ నుండి మనకు సెవిన్ టెవిక్ సెవిడోల్ అనే పేర్లతో క్రిమి సంహారక మందులను ఈ కంపెనీ తయారు చేయడం జరుగుతుంది కానీ అన్ఫార్చునేట్ ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ రెండు అర్ధరాత్రి సమయాన ఇది ఈ కంపెనీ నుండి మనకు మీథైల్ ఐస్సైనట్ వెలువడడం జరిగింది ఈ గ్యాస్ లీకేజ్ వలన దాదాపు నలభై టన్నుల గ్యాస్ లీకేజ్ కావడం జరిగింది సుమారు మూడు రోజుల పాటు ఈ గ్యాస్ లీకేజ్ జరిగింది ఈ గ్యాస్ ప్రమాదం నిజానికి వేలాది మందిని పొట్టనబెట్టుకోవడమే కాకుండా లక్షలాది మంది జీవితాలను చీకటిలోకి నెట్టివేసిందని చెప్పవచ్చు ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది ఈ మూడున్నర దశాబ్దాలు గడిచిన ఈ ఘటన ఆ రక్తపు చరిత్ర ఆనవాళ్ళు నేటికి ఇంకా మిగిలి ఉండడం అత్యంత విచారకరమని చెప్పవచ్చు వాస్తవానికి నేటికి ఈ ప్రమాద ఏ ఈ ప్రమాద కుటుంబాల వారసులు నేటికి జీవచవాలుగా జీవితాలను గడుపుతున్నారు నిజానికి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అప్పటికే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కావచ్చు తర్వాత పిల్లలు వాళ్లకు కలిగిన సంతానం కూడా అంగవికలాంగులు కావడం మొత్తానికి చాలామంది లక్షలాది మంది జీవితాలను ఈ ఏదైతే ఈ ఘటన వారి జీవితాల్లో చీకటి నింపిందని అని చెప్పొచ్చు అది మానవ తప్పిదమా సాంకేతిక కారణమా కారణం ఏదైనప్పటికి కూడా లక్షలాది మందిని నేటికి కూడా జీవచవాలుగా బతుకుతున్నారు ఆ ఘటననే మనకు భోపాల్ గ్యాస్ దుర్ఘటన అది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ రెండున యూనియన్ కార్బైడ్ కంపెనీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది మరణానికి లక్షల మంది నిరాశ్రయులు కావచ్చు లక్షల మంది జీవచవాలుగా మారడానికి కారణమైన ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీ అధినేత మనకు వారెన్ అండర్సన్ ఆయనని వాస్తవానికి ఈ ప్రమాదానికి ఎందుకంటే ఈ కంపెనీ సిఇఓ అండ్ చైర్మన్ ఆయననే వారెన్ అండర్సన్ ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఆయనను విడుదల చేయడం భారత అప్పటి ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా ప్రభుత్వ విమానంలోనే ఆయనను అమెరికా దేశానికి పంపడం అది జరిగింది నిజానికి అది అత్యంత బాధాకరమైన అంశం ఆయనకు ఇంత పెద్ద ఘటనకు కారకుడైన వ్యక్తికి ఏ పెద్ద ఏ శిక్ష పడకపోవడం కూడా మనకు పాలకుల వైఫల్యానికి అది ఖచ్చితంగా మనకు ఒక ముంద కళ్ళ ముందర కనిపించే అంశం అని చెప్పచ్చు ఆయన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో మరణించడం జరిగింది మరణించే వరకు కూడా ఆయన సహజంగానే సహజంగానే అంటే మామూలుగానే ఉండి ఆయన చనిపోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా పరిహారం గురించి నేటికి కూడా బాధితులు రోడ్డుపైకి ఎక్కడం కోట్ల చుట్టూ తిరగడం నిజంగా ప్రభుత్వాలు మారినా వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పులు రాలేవనే చెప్పచ్చు ఇదంతా కూడా మనకు ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అని చెప్పవచ్చు తాజాగా మరో వాస్తవానికి ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తర్వాత భారతదేశంలో మరో రసాయన ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అధికార యంత్రాంగం కావచ్చు పారిశ్రామిక యాజమాన్యాలు కావచ్చు కానీ అటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ సంఘటనలు పునరావృతం కావడం ఖచ్చితంగా అది వైఫల్యాలుగా మనం చెప్పవచ్చు తాజాగా మనం విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం వెంకటాపురం విశాఖపట్నం సమీపానగల ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎల్జీ ఇది భారతదేశానికి కానీ ప్రపంచానికి పెద్ద పరిచయం చేయాల్సిన పని కాదు లేని పదం ఎల్జీ అనేది మనందరికీ తెలుసు అది ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అది ఫ్రిడ్జ్లు కావచ్చు టీవీలు కావచ్చు అదేవిధంగా మొబైల్స్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ కంపెనీ ఈ ఎల్జీ ఈ ఎల్జీ కంపెనీ దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ అది తన ప్లాంట్ను ఎల్జీ పాలిమర్స్ పేరుతో విశాఖపట్నం సమీప సమీపాలలోని ఆర్ఆర్ వెంకటాపూర్లో నెలకొల్పడం జరిగింది ఈ ఎల్జీ పాలిమర్స్ ఈ కంపెనీ నుండి రెండు వేల ఇరవై మే ఏడవ తేదీన ఇది కూడా అర్ధర అంటే ఉదయం సమయంన సుమారు మూడు మూడున్నర గంటల సమయంలో ఇక్కడ స్టెరిన్ అనే ఒక వాయువు బయటకు లీకేజ్ కావడం జరిగింది ఈ స్టెరిన్ అనే వాయువు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఆ పరిసరాల్లోకి విస్తరించడం జరిగింది దాదాపు ఈ కంపెనీ పరిసరాల్లో ఒక ఐదు గ్రామాలు ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది ఎందుకంటే సహజంగా అర్ధరాత్రి సమయంలో జరిగిన ఏ సంఘటన జరిగినా ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది నిద్ర ఉన్న సమయం కాబట్టి వెంటనే తేరుకోవడం కొంచెం కష్టమైన సమయము అయినప్పటికీ కూడా దాదాపు ఒక వెయ్యి మంది వరకు తీవ్ర అస్వస్థకు గురి కావడం జరిగింది పదమూడు మంది ఈ ఘటనలో మరణించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడి పోలీస్ దళాలు కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు ఎన్డిఆర్ సిబ్బంది కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు చాకచక్యంగా ప్రవర్తించి దాదాపు ఈ మరణాల సంఖ్యను తగ్గించలేనే అనే చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా అందులో విడుదలైన వాయువు మాత్రం స్టెరిన్ అనే వాయువు ఈ వాయువు ఒకసారి మనం దీన్ని ముఖ్యంగా ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ దీన్ని కెమికల్ ఫార్ములా మనకు సి సిక్స్ హెచ్ ఫైవ్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ దీని రూపం కూడా ఇక్కడ నేను చూపెట్టడం జరిగింది దీన్ని మనం స్టెరిన్ అంటాం మరి ఈ వాయును ఈ స్టెరిన్ను ఎందుకోసం ఉపయోగిస్తాం ఎందుకోసం ఉపయోగిస్తామంటే ముఖ్యంగా సింథటిక్ ర రబ్బర్స్ అదేవిధంగా ప్లాస్టిక్ అదేవిధంగా డిస్పోజల్ క్లబ్స్ ఒక్క మాట లేపాలంటే మన నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్లో సా దాదాపు ఎక్కువ శాతంలో ఉండే ముడి పదార్థమే మనం స్టెరీన్గా అని చెప్పవచ్చు వాస్తవానికి ఈ వాయువుకు ఈ కలర్ ఉండదు తీయటి వాసన ఉంటుంది వారు పీల్చుకునేసరికి ఇది ఏందనే తెలియని పరిస్థితి పీల్చుకునే సహజంగా మనం పీల్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది ఊపిరితిత్తులోకి వెళ్ళడం ఊపిరి స్పృహ తప్పడం అదేవిధంగా దద్దు రావడం కళ్ళు తిరగడం తలనొప్పి ఇటువంటి అన్ని లక్షణాలు కూడా మనకు ఈ స్టెరిన్ అనే విషపూరితమైన వాయువుతోటి జరగడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందించడం అభినందించాల్సిన అంశమే అయినప్పటికీ సంఘటనలు జరగకుండా ఎందుకంటే వాస్తవానికి లాక్డౌన్లో ఇది ఒక నలభై రోజులు ఈ పరిశ్రమ ఆగిపోయి ఉండే కానీ మళ్ళీ లాక్డౌన్లో మనకు ఈ లాక్డౌన్ వన్ టూ త్రీ వచ్చే కొద్దీ మినాయింపులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఆ మినాయింపులో భాగంగా ఈ ఈ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ని తిరిగి ప్రారంభించడం మరి ప్రారంభించే సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెట్టినప్పటికీ మొత్తానికైతే ఈ ఘటన జరిగింది మనకు విశాఖ గ్యాస్ లీకేజ్లో విడుదలైన వాయువు స్టెరీన్ అనే వాయువు అదే భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మనందరికీ తెలుసు మిసైల్ ఐసోసైనట్ ఈ రెండు కూడా మనకు పారిశ్రామిక విపత్తులు అనే చెప్పచ్చు నిజానికి మనము విశాఖ గ్యాస్ లీకేజ్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో పోల్చుకోవాల్సినంత స్థాయిలో లేకున్నప్పటికీ కూడా ఇది కూడా ఒక పారిశ్రామిక విపత్తే అదృష్ట కొద్దీ మనకు ప్రమాద తీవ్రత తక్కువ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అంతకైనా అంత విషపూరితమైనది అంత ప్రమాదకరమైన రసాయనం అయితే మనకు స్టేరిన్ కాదనే చెప్పొచ్చు ఇది మాత్రం అత్యంత ప్రమాదకరమైన వాయువు ఇది విశాఖ గ్యాస్ భోపాల్ గ్యాస్ దొరకట సంబంధించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి నా యూట్యూబ్ ఛానల్ రమ్నా గౌడ్ గొడ్సెల